ఈ విషయం వింటే మీకు బహుశా నవ్వు రావచ్చు ఉల్లిగడ్డలను దొంగతనం చెయ్యటమేంటని సిల్లీగా అనిపించొచ్చు కానీ ఇది నిజం విదేశాల నుండి ఇండియాకి విమానాల్లో వచ్చేవాళ్లు ఎక్కువ శాతం బంగారాన్ని చాటుమాటుగా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోతుంటారు కదా అదే ఫిలిపీన్స్ దేశానికి విమానాల్లో వెళ్లే వాళ్ళైతే ఉల్లిగడ్డలను స్మగ్లింగ్ చేస్తున్నారంట ఎందుకంటే అక్కడ కేజీ ఉల్లిగడ్డల ధర వెయ్యి రూపాయలపైనే పలుకుతోంది కొన్ని చోట్ల పన్నెండు వందల రూపాయలు పెట్టి కొందామన్నా దొరికే పరిస్థితి లేదు ఫిలిప్పన్స్ లో మాంసం రేటు కన్నా ఉల్లి రేటు అధికంగా ఉంది ఆ దేశంలోనే కాదు బ్రిటన్ అజర్బైజాన్ తుర్కియే పాకిస్తాన్ వంటి దేశాల్లో సైతం ఉల్లి రేట్లు నింగికి నిచ్చెనలేస్తున్నాయి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఈ పంటను వంటల్లో రోజూ తప్పనిసరిగా వాడుతుంటారు దీంతో ఇది నిత్యావసర అత్యవసర సరుకుగా మారిపోయింది సహజంగా ఉల్లిని కోస్తే కన్నీళ్లు వస్తాయి కాని ఇప్పుడు కొనాలంటేనే కొన్ని దేశాల్లో ఏడుపోస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది మొరాకో తుర్కీయే కజకిస్తాన్ దేశాలు ఉల్లి ఎక్స్పోర్ట్లను నిలిపివేశాయి దీనికి వాతావరణ మార్పులు కూడా తోడయ్యాయి ఫలితంగా కూరగాయలు మరియు నిత్యావసరాల రేట్లు కంట్రోల్ తప్పాయి కట్టడి చేద్దామన్నా ప్రభుత్వాల వల్ల కావట్లేదు మరీ ముఖ్యంగా ఉల్లిగడ్డ ధరలను నేలకు దించటం నెత్తికి మించిన భారంగా మారింది ప్రతి సంవత్సరం అన్ని దేశాల్లోనూ కలిపి పది కోట్ల టన్నులకు పైగా ఉల్లి ఉత్పత్తి అవుతుంది కానీ ఈసారి వాతావరణం అనుకూలించకపోవటం వల్ల దిగుబడి దిగజారింది కొన్ని దేశాల్లో కరువు పరిస్థితుల వల్ల పంట ఇంటికి చేరలేదు దీంతో ఉల్లిగడ్డల కొరత తీవ్ర రూపం దాల్చింది ఈ కారణంగా విక్రయాలపై ఆంక్షలు పెట్టారు అమ్ముతున్నారు మొరాకో దేశంలో వినియోగదారులు కూరగాయలను ఒక టమాటా ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ ఒక ఉల్లిగడ్డ చొప్పున కొనుక్కుంటున్నారు పాకిస్తాన్లో పోయినేడాది ప్రకృతి వైపరీత్యం వల్ల ఉల్లి పంటకు ఘోరమైన నష్టం వాటిల్లింది ఈ నేపథ్యంలో అక్కడ కిలో ఉల్లిగడ్డల రేట్లు ఏకంగా మూడు వందల డెబ్బై ఒక్క శాతం పెరిగి రెండు వందల యాభై రూపాయలు దాటింది ఉల్లిగడ్డల దొంగ రవాణా ఉజ్బేకిస్తాన్ తజ్కిస్తాన్ అజర్బైజాన్ బెలారస్ వంటి దేశాల్లోనూ చోటు చేసుకుంటోంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంటే ఇండియాలో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది మన దేశంలో ఉల్లి అమ్మాలన్నా కూడా రైతులు వలవలా రోధిస్తున్నారు కేజీ ఉల్లిగడ్డలు అమ్మితే కనీసం రూపాయి కూడా రాని దుస్థితి నెలకొంది ఫలితంగా పలుచోట్ల రైతులు ఉల్లిగడ్డలను రోడ్లపై పారబోస్తున్నారు ముఖ్యంగా మహారాష్టలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి పంటను నిల్వ చేసుకోవటానికి గోదాములు లేకపోవడంతో సరుకంతా ఒక్కసారే మార్కెట్లోకి పోటెత్తుతోంది సరఫరా పెరిగిపోవటం వల్ల ఆటోమేటిక్గా గిరాకీ తగ్గింది ఈ విచిత్ర పరిణామాలతో ఉల్లిగడ్డల అంశం అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తోంది